బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఆమె 7వ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించారు. ఈ బడ్జెట్ ప్రకటనల్లో ఆంధ్రప్రదేశ్ కు వరాలు జల్లు కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విభజన చట్టం అమలుకు కృషి చేస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్. దాంతో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి 15,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా అమరావతిని నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఏదైతే ప్రకటన చేశారో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, సో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి చెప్పకనే చెప్పారు నిర్మలా సీతారామన్. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ఏపీకి ప్రకటించింది కేంద్రం. ఈ సాయం ఇక ముందు సంవత్సరాల్లో కూడా కొనసాగుతుందని చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక పోలవరం నిర్మాణానికి కూడా కేంద్రం హామీ ఇచ్చింది. వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తామని బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. మనకు తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని అసలు పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. 70% పైగా టీడీపీ హయాంలో, అంటే 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి జరిగితే పోలవరం నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకుంటే, కానీ వైసీపీ ప్రభుత్వంలో కేవలం 5% మాత్రమే పనులు జరిగాయంటే, సో పోలవరం నిర్మాణాన్ని ఏ రకంగా వదిలేసిందో వైసీపీ ప్రభుత్వం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కు జీవనాడని చెప్పి ఆమె పేర్కొన్నారు. ఆహార భద్రత కూడా పోలవరం నిర్మాణం ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక పారిశ్రామిక కారిడార్స్ గురించి కూడా చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే, అభివృద్ధి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి, సో డెఫినెట్ గా వాటిని నిర్మిస్తాము, పూర్తి చేస్తాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పరిశ్రమలు రావడానికి, పెట్టుబడులు రావడానికి తమ వంతు సహకారం డెఫినెట్ గా ఉంటుంది. కేంద్రం ఛాయాశక్తుల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విశాఖ, చెన్నై కావచ్చు, హైదరాబాద్, బెంగళూరు కావచ్చు, ఇలాంటి పారిశ్రామిక కార్డులకు, కారిడార్స్ కు అత్యుత్తమ ప్రాధాన్యత కల్పిస్తుంది కేంద్రం అని చెప్పి స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్. ఇక ఏపీలో 4 రంగాల్లో కీలక ప్రాజెక్టులు కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు. 1 నీరు, 2 విద్యుత్తు, 3 రైల్వే, అలాగే రోడ్లు ప్రాజెక్టులకు దశల వారీగా నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. రాయలసీమ, ప్రకాశం, కోస్తాంధ్రాల్లో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం ఉంటుందని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేరుస్తామని చెప్పారు. పూర్వోదయ పథకం ద్వారా తూర్పు రాష్ట్రాలైన బీహార్, ఏపీ, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాజెక్టులను ప్రకటించారు నిర్మలా సీతారామన్. దీన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం నుంచి ఈసారి అద్భుతమైనటువంటి సాయం రాబోతోంది, ఆయా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పి చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ హయాంలో నత్తనడకన సాగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులకు సంబంధించి, అది వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ అవసరం ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా కీలకం కాబట్టి, ఇక ఏపీ అభివృద్ధికి నిధులు వరద ఆంధ్రప్రదేశ్కు పారే అవకాశం కనిపిస్తుంది. కీలకమైన ప్రాజెక్టులు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, వెనుగడిన ప్రాంతాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, సో ముఖ్యంగా పారిశ్రామిక కారిడార్స్ కావచ్చు, ఇట్లా అన్ని విషయాల్లో తగినంత సాయం కేంద్రం నుంచి రాబోతుంది. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో కూడా, సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా నిధులు కేటాయిస్తామని చెప్పి చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు.